జిల్లా పోలవరం ఏలూరు జిల్లా బొట్టాయిగూడ మండలం పులి రమణగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలకు ఈ రోజు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న రాజన్నదరం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేరుకున్నానని పరిశీలించారు నిన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో హత్యకు గురైన నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్ రెడ్డి తల్లిదండ్రులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరామర్శించి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మృతిని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు మృతిని తల్లిదండ్రులకు పది లక్షల చెక్కులను పిడిక రాజన్న అందజేశారు మృతిని కుటుంబాల వ్యక్తికి ఉద్యోగం కల్పించి పక్క ఇల్లు నిర్మించేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి డీజీపీలతో మాట్లాడి నిందితులను పట్టుకునే చర్యలు వేగవంతం చేస్తామని నిందితులకు శిక్ష పడేలా చేస్తామని మంత్రి తెలిపారు హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గిరిజన ప్రభుత్వ పాఠశాల బాల వసతి గృహాలను సందర్శించి విద్యార్థులను పలు విషయాలు కలెక్టర్ ప్రసన్న ప్రసన్నీ తెలుసుకున్నారు ఆదేశాల మీద ప్రభుత్వ మీద వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్న వార్డన్లు హెచ్ఎంలు కూడా వాళ్ళు సొంత ఇల్లులాగా భావించి అక్కడే పిల్లలందరినీ కూడా కాపాడాలన్నది ప్రభుత్వం నుంచి ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి దాన్ని పాటించక తప్పారు కాబట్టి వాళ్ళని మీకు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ హాస్టల్లో చక్కగా అన్ని బిల్డింగ్ నుంచి అన్ని ఫెసిలిటీ బాగా ఉన్న చోట్లో ఈ సెక్యూరిటీ ఇష్యూ ఒకటి వల్ల ఈ దారుణం అనేది జరిగింది మళ్ళీ ఇలాంటి దారుణం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా మరి ఎమ్మెల్యే గారు వచ్చి మర్మించడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి ఒక పది లక్షలు వాళ్ళకి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ క్షేమం కోసం ఈ డబ్బులు ఉపయోగపడుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళ తండ్రి కూడా ఇల్లు లేదన్నారు చిన్న కుర్రోడు పాపం ఒక నాలుగో తరగతి చదువుతున్న పిరడ్ మీద ఈ విధంగా దారుణంగా చంపడం అనేది నేనే తట్టుకోలేకపోతున్నాను అటువంటిది తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలరు వాళ్ళు వాదార్చడానికి నేను వచ్చాను ఆ పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రికి పంపించింది మా కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు మా డైరెక్ట్గా ఇచ్చేస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రికి పంపించి నువ్వే స్వయంగా వెళ్ళా అన్న ఆ అక్క చెల్లెళ్ళు అన్నకి ఓదార్సు మనం అండగా ఉంటాము మరి అఖిలవర్ధన్ రెడ్డినే తీసుకొచ్చి ఇవ్వలేము కానీ వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉందాము వాళ్ళు ఏం కావాలి అడుగు చేద్దాం వాళ్ళకి సహాయం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రత్యేకించి పంపించారు అట్లేదు నేను కలెక్టర్ గారు మేము డైరెక్టర్ అందరం మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పినట్టుగా మరి ఇంకొక మారు మాట అని లేదు వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి కాబట్టి మీరు వెళ్ళి పది లక్షల రూపాయలు వాళ్ళకి చెక్ ఇచ్చేసి రండి ఇంకా వాళ్ళ కుటుంబం ఏం కావాలో చెప్పను మనం చేద్దాం పిల్లలు చదివి ఎక్కడ చదువుకుంటారో అడగండి చదివిద్దాం అక్కడ ఇబ్బంది అయితే మరొకసారి చదివిద్దామని చెప్తారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా ఈ విధంగా స్పందిస్తారని నేను అనుకోలేదు అసలు మన పిల్లలన్నా పిల్లల కోసమే నేను విద్యను అలాగే వైద్యాన్ని అందిస్తున్నాను ఈ రెండింటిని అత్యధిక ప్రాధాన్యం భారతదేశం ఎవరు లేనట్టు చేస్తున్నా మాత్రం ముద్దాయిలు ఎవరున్నారో నిందితులు ఎవరు ఉన్నారో తప్పించుకుంటాం అనేది మాత్రం మీ భ్రమ ఎవరిని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు మీ సమాచారం ఇప్పటికే పోలీసులు ఉండదని కూడా మీ ద్వారా కూడా నేను ఆ నిందితులకు తెలియజేస్తున్నాను నేను అసలు ఇప్పటికే నిర్లక్ష్యం ఈ కేసులో చర్య సస్పెండ్ చేశారు కలెక్టర్ గారు ఎందుకంటే సాధారణంగా అక్కడ ఏది జరిగినా మొదటి బాధ్యత హెడ్ మాస్టర్కి ఉంటుంది మంచి జరిగితే మంచి పేరు హెడ్ మాస్టర్కే వస్తుంది చెడు జరిగిన ఆ బాధ్యత హెడ్ మాస్టర్కి ఉంటుంది అలాగే రెండో స్థానంలో వార్డెన్ ఉంటారు ఎందుకంటే వార్డెన్ అంటేనే సంరక్షకులు వార్డెన్ ఉంటారు ఇది ఆశ్రమ స్కూల్ కాబట్టి రెగ్యులర్ వార్డెన్లు ఉంటారు అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరికి మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకరికి ఉంటుంటాం ఆ విధంగా తర్వాత బాధ్యత నైట్ వాచ్మే ఉంటుంది అసలు ఇది మనం చూసేది ఇక్కడ నైట్ వాచ్ ఇప్పుడు పడుకోలేదు అన్ని క్లాసులు కూడా వాళ్ళు చెప్పున్నారు అందుకే వాళ్ళు ముగ్గురు మీద ఒకటిప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం దర్యాప్తులో వాళ్ళు కూడా వస్తారు ఉద్యోగ క్రమశిక్షణ దర్యాప్తులో కూడా ఉంటారు అలాగే పోలీసు దర్యాప్తులు కూడా అందరూ వస్తారు ఎవరిని అనుమానితలు నవ్వనిపెట్ట అది ఎవరైనా సరే ఉద్యోగ